ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీరందరూ క్షేమమని, మీ అందరి క్షేమం కొరకు దేవదేవుని సందులో ప్రార్థిస్తున్నాను. అందరూ జాగరూకులై ఉండండి. మీకు ఇవ్వబడినటువంటి ఆల్లో టీం ప్రార్థనలు నిక్కచ్చిగా చేయండి. ఎవరు మానొద్దు, అవకాశాన్ని బట్టి జూమ్లో కలవండి. లేదంటే ఎవరింట్లో వాళ్ళు స్త్రీలు పురుషులు మరి మామూలుగా ఎవరు టైంలో వాళ్ళు ప్రార్థన చేయండి. దేవదేవుడు మనందరినీ కాపాడాలి. మనమందరం కలిసి ఆరాధన చేసి రోజు రావాలి. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. ఆమేన్. మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరిని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరి ఒక ప్రత్యేకమైన వాక్యమును మనం చదువుకుందాం. అందరూ బైబిల్ తీసి చూడండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం యెషయా గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. ఆమే. ప్రియులారా, మనం చదివినటువంటి యెషయా గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం మనం చదివాము. దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోతున్నారు. ఈ చదవబడినటువంటి వాక్యం నేటి కాలంలో మన సమాజంలో మరి మన దేశంలో దేశాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులకి అనుసంధానంగా అనుగుణంగానే ఈ వాక్యం రాయబడింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాబో కాలంలో ఏమి జరుగుతాయో, ఏమి జరగబోతున్నాయో, ప్రజలు ఎలాగ ఉండాలో అనేక విషయాలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, మరియు కన్యకగా ఉండి గర్భవతి అయి కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు జన్మనిచ్చింది. అంచె దినముల యందు నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచనాలు పలుకుతారు, వృద్ధులు కళ్ళగంటారు. ఇలాగూ అనేక మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. వ్రాయబడిన మాటలు చాలా వరకు ఇప్పటి వరకు నెరవేరటం మనం చూసాం. మనం చదివినటువంటి వాక్య భాగంలో దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది. దేశము వ్యాకులము, వ్యాకులం అంటే బాధ, కష్టం, ఇబ్బంది, ఏం జరుగుతుందో అనేటువంటి భయము ఆందోళనతో దేశమంతా వ్యాకులము చేత వాడిపోతుంది. సరైన నీటి సదుపాయం లేనప్పుడు, లేదు ఏదైనా తెగులు కలిగినప్పుడు, లేక ఆ తోటకూర కాడని కోసి వేస్తున్నప్పుడు నిమిషాల్లోనే అది ఎలాగైతే వాడిపోయి తల పక్కకేసేస్తుందో, ఈనాడు దేశం అంతా కూడా వ్యాకులం చేత వాడిపోతుంది. రెండో చూస్తే లోకము దుఃఖము చేత క్షీణించిపోతుంది. లోకం, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు, ఆ వర్ణం ఈ వర్ణం, ఆ జాతి ఈ జాతి, తెలుగు వాళ్ళు ఆ జాతి వాళ్ళు, ఆ భాష వాళ్ళని కాకుండా లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ లేక లోకము దుఃఖము చేత క్షీణించిపోతుంది. భూజనంలో సమాజంలో గొప్పవారు క్షీణించిపోతున్నారు. ఇవన్నీ నేటి కాలంలో జరుగుతున్నాయి.
పరిశుద్ధ గ్రంథములో ఈ అంచే కాలములో లేక ఈ చివరి రోజుల్లో జరుగుతున్న జరగబో విషయాలు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డాయి వాటిలో కొన్ని ఈ సందేశం సందర్భంగా ఈ ప్రత్యేక సమయములో చెప్పుకోరాను ధ్యానాంశము బైబిల్ కాల జ్ఞానము మొదటి భాగం బైబిల్ కాల జ్ఞానం మొదటి భాగం కాలాన్ని నిర్ణయించేది జ్ఞానం దాన్ని ఏమన్నారంటే కాల జ్ఞానం బ్రహ్మంగా రాసిన కాల జ్ఞానం ఉంది పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఆయా ప్రవక్తలకు బయలుపరిచిన విషయాన్ని ఆయా కాలాల్లో నా మాటలు వాటి వాటి కాలములో నెరవేరును లేక జరుగును అని రాయబడింది కన్యక గర్భవతి కుమారుని గంటది అనిశ్చయంగా జరిగింది యూదులు పాలస్తీనకు చేరుకుంటారు నిశ్చయంగా జరిగింది అందర ప్రేమ చల్లారిపోద్ది నిశ్చయంగా జరిగింది యుద్ధాలు కలుగుతాయి భూకంపాలు కలుగుతాయి కరువులు వస్తాయి ఒకరిని ఒకరు మనుషులు పిక్కు తినే రోజులు వస్తాయి ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి అవన్నీ కూడా నిశ్చయముగా జరిగినట్టు మనం చూస్తున్నాం భూకంపాలు కలుగుతాయి బైబిల్లో కలిగినాయి సమాజంలో కూడా అక్కడక్కడ దేశాల్లో కలిగినాయి పరిశుద్ధ గ్రంథంలో రాబోతున్న కాలంలో జరగబోతున్న విషయాలు కొన్ని గ్రంథాల్లో రాయబడ్డాయి ఒకటి చెప్పాలంటే జకరియా గ్రంథంలోను ఆమోసు గ్రంథంలోను మలాకి గ్రంథంలోను ఇంకా వెనక్కి వస్తే యెషయా గ్రంథంలోను తర్వాత క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలోను అలాగూ ప్రకటన గ్రంథంలోను ఇవన్నీ కూడా ఈ గ్రంథాలన్నీ జరగబోతున్న విషయాలు వ్రాయబడ్డాయి ప్రవచనాలు అందుకే దీనికి పెట్టినటువంటి అంశం పేరేంటంటే బైబిల్ కాలజ్ఞానము కాలాన్ని తెలిపేదే బైబిల్ కాలజ్ఞానం దానిలో మొట్టమొదటి విషయం బైబిల్ పెట్టుకున్న వాళ్ళందరూ దగ్గర పెట్టుకోండి బైబిల్ ఉన్న వాళ్ళందరూ మీ బైబిల్ ఆమోసు గ్రంథం వైపు పదండి ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయంలో మొదటి మాట బహు జాగ్రత్తగా వినండి చాలా ప్రాముఖ్యమైన విషయాలు యెహోవా సెలవిచ్చినదేమనగా రెండవ అధ్యాయము ఆరో వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా దేవదేవుడు సెలవిచ్చినది ఏమనగా ఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలయనగా దాని కొరకే చదివాం మనం ఎలాగనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు ద్రవ్యము కొరకు డబ్బు కొరకు వంచి దినములలో జరిగేటువంటి ప్రవచనాలు నెరవేర్పులు వ్రాయబడిన మాటలు మొట్టమొదటిది ధనం కొరకు మనిషి మనిషిని అమ్మేస్తాడు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి మాట ధనము కొరకు మనిషి మనిషిని అమ్మేస్తాడు దాని కింద రాయబడిన రెండో భాగంలో పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు దేనికి అమ్ముతారు పాదరక్షల కొరకు చెప్పులు కొనుక్కోవడానికి పాదరక్షల కొరకు బీదవారిని అమ్మేస్తారట ధనం కొరకు మనుషులను అమ్మివేయుదురు ద్రవ్యము కొరకై జనులు నీతిమంతులను అమ్మివేస్తారు మనుషులను మనిషి అమ్మేస్తాడు పరిశుద్ధ గ్రంథములో మరొక్క మాట 8వ అధ్యాయం 6వ వచనములోను మత్తయి ఆదికాండం 37:27 వచనములో కూడా రాయబడింది ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనములో దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును దరిద్రులను వెండికి కొనునట్లు వెండిచ్చి మనుషులను కొంటారు పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లు చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునా అని చెప్పుకొను వారులారా ఈ మాట ఆలకించుడి ఆమేన్ వెండికి మనుషులను కొనునట్లుగా చచ్చు ధాన్యం చచ్చు పుచ్చు అంటారు రైతు భాషలో చచ్చు పుచ్చు అంటారు చచ్చు ధాన్యమును అమ్ముదాం అంటే మోసం సరైంది కాకుండా పనికిరాని దాన్ని అమ్ముతాం అమ్ముదాం రండి నెంబర్ 1 డబ్బుల కొరకు మనుషులను అమ్ముదురు డబ్బుల కొరకు మనుషులను అమ్ముదురు పరిశుద్ధ గ్రంథంలో మీకు అర్థం కావటానికి అన్నలు యోసేపును అమ్మేశారు ఆదికాండం 37వ అధ్యాయం 27 28 వచనాల్లో మనం చదువుతున్నాం
ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయదము రండి. ఇష్మాయేలు అయినటువంటి వీరికి ఇతనిని అమ్మివేద్దాం రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. ఆమేన్. ఆదికాండము 37వ అధ్యాయం 27 28 వచనాల్లో యోసేపును అన్నలు అమ్మేశారు. ఇక మత్తయి సువార్తలో చదువుకున్న తర్వాత 26:15లో ఇస్కరియోతు యూదా ప్రభువుని 30 రూకలకు అమ్మేశాడు. ఏదైతే రాయబడిందో పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధనలో రాయబడింది, కృత నిబంధనలో జరిగింది. ఆనాడు రాయబడింది, ఈనాడు అక్షరాల జరుగుతుంది, మనుషులను అమ్మివేస్తారు. ఇక రెండోది చదువుదాం. ఆమోసు గ్రంథం 8:3 ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు అదనమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారివేయబడును. ఆమేన్. శవములు లెక్కకు ఎక్కువగును. 3వ వచనములో మనిషి తన ప్రాణమును కాపాడుకొనలేడు. 1, డబ్బు కొరకు మనుషులను అమ్మేస్తారు. నేటి కాలంలో, మత్తయి సువార్తలోను నేటి కాలంలో అదే జరుగుతుంది. సంతలో పశువులను కొన్నట్టుగానే, ఇంక నేను చెప్పకూడదు కానీ, కట్న కానుకల విషయంలో మనిషిని కొనే రోజులు, అమ్మే రోజుల్లో మనం ఉన్నాం. ఇక రెండో చూస్తే ఈ 8వ అధ్యాయం 3వ వచనంలోనూ రాయబడిన మాట, మందిరములో వారు పాటలు పాడుచు ఆ దినమున ప్రలాపములగు శవముల లెక్కకు శవములు లెక్కకు ఎక్కువగును. శవములు లెక్కకు ఎక్కువగును. 2వ అధ్యాయం 15వ వచనం విలుకాడు నిలువ జాలకపోవును, వడిగా పరిగెత్తి వాడు తప్పించుకొని లేకపోవును. విలుకాడు యుద్ధం చేసేవాడు, విల్లు విసిరేవాడు, బాణం వదిలేవాడు, యుద్ధ నైపుణ్యము తెలిసిన వాడు నిలువ జాలకపోవును. వడిగా పరిగెత్తి వాడు తప్పించుకొని లేకపోవును. గుర్రమ్మ ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొని లేకపోవును. ఆమేన్. తన ప్రాణమును రక్షించుకొని విల్లుకాడు, విల్లు వేసేటువంటి వాడు, ఒడిగా పరిగెత్తేవాడు, తర్వాత గుర్రము ఎక్కి పరిగెత్తేవాడు తన ప్రాణమును రక్షించుకొని లేకపోవును. 2, మనిషి తన ప్రాణమును కాపాడుకొనలేడు. రాబో కాలంలో ప్రకృతిలో, ప్రపంచంలో, భూలోకంలో ఇవి జరగబోతున్నాయని ఆనాడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని తెలియజేశాడు. అందుకే దీనికి ఏం పేరు పెట్టానంటే బైబిల్ కాలజ్ఞానము, బైబిల్ ప్రవచనాలు. స్తోత్రం. మనిషి తన ప్రాణమును కాపాడుకొనలేడు. 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా రాయబడింది, ఒకడు సింహము నొద్దు నుండి తప్పించుకొనగా ఎలుకుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. మనిషి కాపాడుకోవటానికి రాయబడిన మాట బాగా అర్థం చేసుకోండి. విలుకాడు నిలవజాలకపోతాడు, ఒడిగా పరిగెత్తేవాడు తప్పించుకోలేకపోవును, గుర్రం మీద ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకునలేకపోవును. సేమ్ అదే జరుగుతుంది నేటి కాలంలో. కూలివాళ్ళు చచ్చిపోతున్నారు, కోటీశ్వరులు చచ్చిపోతున్నారు, అధికారులు చనిపోతున్నారు, అనధికారులు చనిపోతున్నారు. కొందరి విషయంలో చూస్తే మరి వచ్చే నానుడు ఏంటంటే వైద్యం అందక చనిపోయారని ఉంది. మరి కొందరి విషయంలో చూస్తే రోజుల తరపున ఐసీలోనే పెట్టి లక్షల రూపాయలు అతి ఖరీదైన మందులు వాడినా సరే, ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి ఏ తక్కువైందని చచ్చిపోయా, డబ్బులు తక్కువైందయా. అనేక మంది అధికారులు, ఈరోజు పేపర్లో కూడా ఒక రాజకీయ నాయకుడు, ప్రముఖ వ్యక్తి చనిపోయినట్టు చదివాను నేను. ఈ రీతిగా ప్రతిరోజు కూడా ఎంతోమంది పాపం తన ప్రాణాలు తీసుకుంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నరుని ఆయువట ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ రీతిగా రాయబడింది. జీవ మరణములు 4వ వశము, మరణము తప్పించుట యెహోవా వశం. మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. నేటి కాలంలో జరుగుతున్నది ఇదే. ఎక్కడ చూసినా సరే పరిస్థితులు చాలా విపరీతంగా ఉన్నాయి. 8వ అధ్యాయం 3వ వచనములో అతి క్లిష్టమైన మాట మనం ఇక్కడ చదువుతున్నాం. ఆ దినమున ప్రలాపములగును,
శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందు అవి పారవేయబడును శవములు లెక్కకు ఎక్కువగును ఎక్కువవుతాయి ఎక్కడన్నా చూడండి ఇదివరకు కాటికాపురి లేక సుసేనాల్లో అంత్యక్రియలు జరిగించేటువంటి ఆ పెద్దయన దాని మీదే మనసు పెట్టుకొని అదే భక్తిగా కూర్చుంటా ఉండేవాడు ఏదో వారానికోటో రెండు రోజులకోటో వారానికోటో పది రోజులకోటో ఇదివరకు మామూలుగా నేచురల్ డెత్ జరిగే సహజ మరణాలు మరి ఇప్పుడు చనిపోయిన వారిని పెట్టడానికి గొయ్యదీయటానికి మనుషులతో పని లేక మనుషులతో అవక పక్కులతో గొయ్యదీస్తున్నారు వారి వారి మత విశ్వాసాలను బట్టి మరి కొన్ని చోట్ల చెప్పాలంటే శవాల్ని దహనం చేయడానికి ఈ కరెంట్ మిషన్లు పనిచేయట్లే సరిపోవటం లేదు ఇంకా చెప్పాలంటే కట్టెలు దొరకటం లేదు ఇదివరకు ప్రశాంతంగా కుటుంబస్తులు దూరంగా ఉంటే అక్కడ కాల్చేవాళ్ళు కాల్చి చివరిలో అస్థికలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు అన్నీ తీసుకొచ్చి వరుసగా పెట్టేస్తున్నారు ఒక గాడిపై తీసినట్టుగా కర్రలన్నీ వేసేసి వాటి మీద శవాలు పోసేస్తున్నారు పెట్టి నుప్పు అంటిస్తున్నారు ఎవరు శవం ఏదో ఎవరు బాడీ ఏదో తెలియని పరిస్థితులు నేటి కాలంలో జరుగుతున్నాయి ఈ రెండవ ప్రవచనం నేటి కాలంలో నేటి రోజుల్లో అక్షర ప్రకారం 100% జరిగింది ఈ మూడవ వచనం అండర్లైన్ చేసుకోండి శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందు అవి పారవేయబడును ప్రతి స్థలములో ఇక అది లేదు ఇది లేదు అక్కడ తీసుకెళ్ళటం లేదు ఇక్కడ తీసుకెళ్ళటం లేదు అవి జరుగును రాయబడిన మాట ప్రకారం మార్కు సువార్త 8:36లో ఉంది ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు సర్వలోకమును సంపాదించి ఎంతో కష్టపడి సంపాదించి రాజకీయంగాను భౌతిక సంబంధంగాను వ్యాపారంగాను ఎన్నో రకాలుగా వృద్ధి చెంది ఆఖరికి ఇవాళ చెప్పాలంటే ఈ రోజుల్లో దేవుని కృపను బట్టి ఎవరికి మరణం రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను ఎందరు ఉన్నా ఒక పాట ఉంది ఎందరు ఉన్నా నీ ఒక్కడవే ఎందరు ఉన్నా నీ ఒక్కదానివే అని ఒక పాట ఉందండి బైబిల్లో పుస్తకంలో చనిపోయిన వారికి సరైనటువంటి అంత్యక్రియలు లేవు ఇంకా చెప్పాలంటే స్నానం కూడా చేయించడానికి వీల్లేదు కోవిడ్ బాధితులకి చేపిస్తే వైరస్ ఇంకా పెరుగుద్దనే భయం కనీసం నా సంబంధించిందని మీదపడి ఏడవటానికి కూడా లేదు అటు నుంచి అటే హాస్పిటల్ నుంచి అటు నుంచి అటే తీసుకెళ్ళిపోయే రోజులు అతి దారుణమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం వింటున్నటువంటి మిత్రులారా సంఘ బిడ్డలారా స్నేహితులారా పరిశుద్ధ గ్రంథాన్ని గట్టిగా పట్టించండి పాటించండి రాయబడిన మాటలు జరుగుతున్నాయి ప్రతి వారు కూడా విశ్వాసములో జాగరూకులమై దేవా నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కావాలని ప్రార్థన చేయండి ఈ దిక్కులేని మరణం దిక్కులేని మరణం మనకు రాకూడదు దేవుని సందులో ఇది జరుగుతుంది ఇక మూడు చదువుదాం 5వ అధ్యాయం ఆమోసు గ్రంథం అందరు తీసే ఉంచండి 10-11 వచనాల్లో అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు పగపడతారు యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు ఆమేన్ మూడో విషయం నేను త్వర త్వరగా చెప్తున్నాను ప్రజల్లో మంచికి మంచి వారికి స్థానం ఉండదు సమాజంలో మంచికి స్థానం ఉండదు మంచి చెప్పే వారికి స్థానం ఉండదు నిజం పలికేవాడట అందరికీ విరోధట బతకండిరా బాబు అని చెప్తే నాతో నీకెందుకు అంటాడు నీ ఇష్టం వచ్చింది చేసుకోరా బాబు అంటే అది మంచోడు అంటాడు నువ్వు తాగబాకరా బాబు అంటే నేను తాగితే నీకేమైంది అంటాడు విత్తండవాదం సమాజంలో వేళ్ళు పానుకుని వేళ్ళు పెనవేసుకుంది అదే రాయబడింది మూడో మాట ప్రజల్లో మంచివారికి స్థానం ఉండదు గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు యేసుక్రీస్తు ప్రభువు కూడా అటువంటి వారిని గద్దించారు అనేక సార్లు శాస్త్రంలో పరిశీలనబడిన వారు రకరకాలుగా వ్యతిరేకించి రకరకాల ప్రశ్నల్లో బాధించినప్పుడు ప్రభు అన్నారు మీరు సున్నం కొట్టిన సమాధి లాంటి వాళ్ళు మీరు వేషధారులు అని చెప్పారు
ఉన్నది ఉన్నట్టుగా ప్రభువు ఖండిస్తే ఈ రక్షకుణ్ణి ఈ ప్రభువుని చంపాలనుకున్నారు. బుద్ధి చెప్పేవారికి సమాజంలో స్థానం లేదు, మంచి చెప్పేవారికి సమాజంలో స్థానం ఉండదు. అదే నేటి కాలంలో జరుగుతుంది. యెషయా గ్రంథంలో దానికి ఒక్క రిఫరెన్స్ ఇస్తాను, 59వ అధ్యాయము 14వ వచనం. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. దేనికి ఆటంకం కలుగుచుంది? న్యాయమునకు ఆటంకం కలుగుచుంది. నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది. సత్యము సంత వీధుల్లో పడి అమ్ముడుపోతుంది. ధర్మము లోపల ప్రవేశింపనేరదు. ఆమే. నేటి కాలంలో ఇదన్ని జరుగుతుంది. మూడోది, ప్రజల్లో మంచికి స్థానం ఉండదు. ఇక నెంబర్ 4, 4వది, 5వ అధ్యాయము ఆమోస్ గ్రంథం 21వ వచనం. నీ పండగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనల్లను. మీ పండగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలు ప్రలాపముగాను మార్చుదును. 10వ వచనంలో ఉంది. 8వ అధ్యాయం 10వ వచనంలో, 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివాము. నెంబర్ 4, పండగ దినములు లేక పండగలు ఆగిపోవును. దేవుడు అసహించుకున్న తర్వాత అది ఏది జరగదు. ఇక సౌలును దేవుడు విడిచిపెట్టిన తర్వాత సౌలు జీవితంలో విజయం లేనేలేదు. సంసోను దేవుడు విడిచిపెట్టిన తర్వాత సంసోను అంధుడైపోయాడు, అంతమైపోయాడు, హతుడైపోయాడు. ఇక అంతే. దేవుడు అసహించుకున్న ఏది కూడా జరగదు. ఈ 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివినట్లుగా మరలా చదువుతాం. మీ పండగ దినములో నేను అసహించుకున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. అదే మాట 8వ అధ్యాయం 10వ వచనంలో, మీ పండగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. ఆమేన్. పండగలు ఆగిపోవును. గతించిన సంవత్సరంలో ఈస్టర్ ఎలా ఉంటుందో తెలియదు, గుడ్ ఫ్రైడే ఎలా ఉంటుందో తెలియదు. గత సంవత్సరంలో పండగలన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు మాత్రం భారీగా జరుగుతున్నాయా. మన ముస్లిం సోదరులు రంజాన్ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆ పండగ నెలవంక కొరకు ఎదురు చూస్తూ ఆ పండగ ఎప్పుడో సుద్దా అని ఎదురు చూస్తున్నారు. అలాగే క్రైస్తవ సోదరులు అనేక రకాలుగా ఆదివారం అనేది పండగ, ఆరాధన అనేది ఒక పండగ, ఉపవాస దినం అనేది పండగ, ప్రతిష్ట అనేది ఒక పండగ. ఈ పండగలన్నీ కూడా ఈ నేటి దినముల్లో ఆగిపోయినాయి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనంలో, ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు అస్తమించెను. సంతోషము అంతయు అస్తమించెను. పండగలు ఏం తీసుకొస్తాయంటే కొత్త బట్టలు తెస్తాయి, పిండి వంటలు తెస్తాయి. ఇంకా చెప్పాలంటే వాటన్నిట్లో నిండిగిండేది సంతోషం. సంతోషము అంతయు అస్తమించెను. దేశములో ఆనందము లేదు. ఎక్కడ లేదు? ఊళ్ళో కాదు, పట్టణములో కాదు, గ్రామంలో కాదు, ఇంట్లో కాదండి, దేశములోనే ఆనందము లేదు. ఒక చావుకు కవురు లేదు, ఒక పెళ్లికి కవురు లేదు. పెళ్లి చేస్తే 10 మంది, చచ్చిపోతే 10 మంది, అటు 10 ఇటు 10, అంతకన్నా ఎక్కువ వచ్చారంటే కేసు. దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలనేది సర్కారు ఒక ఆజ్ఞ. ఈ రోజుల్లో పండగలు ఆగిపోతాయి. ఈనాడు పండగ దినాలు ఆగిపోయినాయి. అన్ని పండగలకు కూడా ముగింపు పలికింది. ఇక 5వ విషయం చూడండి. ఇప్పుడు ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. ఆమేన్. నెంబర్ 4, 4వది, పండగలు ఆగిపోవును. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇప్పుడు పండగలన్నీ ఆగిపోయినాయి. ఎవరో స్వేచ్ఛగా పండగ వ్రతాలు చేసుకోవడానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథంలో నాడు రాయబడినవి నేడు జరుగుతున్నాయని అందరూ గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. 5వది, మీ పాటల ధ్వని వినబడదు. అనగా మందిరంలో ఆరాధనలు ఆగిపోతాయి. పాటలు ఆగిపోయినంటే దాని అర్థం ఏంటి? వారి వారి సంఘాల్లో వారి వారి టయాన్ని బట్టి, శనివారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, బుధవారం కానివ్వండి, వారి వారి మరి నియామక దినాలను బట్టి వారు చేసే టైం ప్రకారం ఆరాధన ప్రార్థనలు స్టార్ట్ అవ్వగానే వినపడేది ఏమిటి? ప్రార్థన పాటలు.
ప్రార్థన వినపడదు కానీ పాటలు వినపడతాయి. ఆహా, ఇక్కడ ప్రార్థన స్టార్ట్ అయిందిరా, పాటలు పాడుతున్నారంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా దేవాలయాలు ఏమి వేయబడ్డాయంటే తలుపులు వేయబడ్డాయి, తాళాలు వేయబడ్డాయి. నాకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవాలయాలు తాళాలు వేయబడటం, ప్రార్థనలు ఆగిపోవటం, పూజ పునస్కారాలు ఆగిపోవటం అనేది లేదు. ఈ కరోనా దెబ్బకే జరిగింది. పాటలు ఆగిపోతాయి అంటే అర్థం ఏమిటి? మందిరములు మూయబడతాయి, ఆరాధనలు ఆగిపోతాయి. ఆనాడే దేవుడు చెప్పారు, ఈనాడు జరుగుతుంది. ఏ రూపంలో వచ్చి ఆపిందండి అంటే, ఒక అగ్ని వస్తే లేక ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఆ దాన్నే కాల్చిపోద్ది. ఒక వ్యాధి వస్తే ఒకళ్ళు ఒక ఇంటి వాళ్ళకే వస్తుంది, కానీ ఒక తెగులు వస్తే ఎన్ని దేశాలను వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు భూలోకమంతా తల్లకిందులైపోయే పరిస్థితుల్లో పాటల ధ్వని వినపడదు, మందిరములు మూయబడతాయి. నెంబర్ 5, యెషయా గ్రంథము 24:7-9 వచనాలు. కొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడిచుచున్నారు. అక్కడ ఆగుదాం. ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి, కృత ద్రాక్షావల్లి అంగలార్చి క్షీణించుచున్నది. ద్రాక్షావల్లి అంటే నీ నిజమైన ద్రాక్షావల్లిని నాలోని తీగల మీరని ప్రభువు చెప్పారు. ద్రాక్షావల్లి అనేది యేసుక్రీస్తు ప్రభువు సంఘము, సంఘములో ఉన్న అనేకులు ఎలా ఉన్నారండి అంటే ఇప్పుడు క్షీణించిపోతున్నారు. కారణం ఏమిటి? ఆరాధన లేదు, ఆత్మకు ఆహారం లేదు, ఆనందము లేదు, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురుల సంతోషనాదము నిలిచిపోయెను, తంబురుల సంతోషనాదం, సంగీత వాయిద్యాలు నిలిచిపోతాయి. ఉల్లసించే వారి ధ్వని మానిపోయెను, సంతోషించే వారి ధ్వనులు ఆగిపోతాయి. సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను, రకరకాల వాయిద్య ధ్వనులన్నీ ఆగిపోతాయి. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు, పానము చేయు వారికి మద్యము చేదాయెను. ఆమేన్. ఇక 10వ వచనంలో చదువుతున్నాను, ఎవడను ప్రవేశించకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ప్రతి ఇల్లు మూయబడింది. ఎవరన్నా చుట్టా వస్తున్నామంటే రావద్దు, మాకు కేసులు ఉన్నాయి చుట్టూ, మేము మీ ఊరు వస్తాం, వద్దు, మా ఊళ్ళో అసలు పరిస్థితులు బాగాలేదు. ఇవాళ పరిస్థితులు ఎలా ఉందంటే, కూతురు పుట్టింటికి రావాలన్నా పర్మిషన్ తీసుకుని రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొడుకు తల్లిదండ్రులకి వెళ్ళాలన్నా సరే, బాబు ఇక్కడ బాగలేదురా, మేము పెద్ద వయసులో ఉన్నాం, నువ్వు ఎటుడో తిరిగి వస్తావు, ప్రస్తుతానికి రాబాక అనే రోజులు. ప్రతి ఇల్లునో మూయబడింది. అక్షరాల ప్రియులారా, ఈ బైబిల్ కాలజ్ఞానం మొదటి భాగంలో 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా జరిగినాయి. 1, నెంబర్ 1, డబ్బు కొరకు మనుషులు నమ్మేస్తారు. 2, మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. 3, ప్రజల్లో మంచికి మంచి వారికి స్థానము ఉండదు. 4, పండుగలు ఆగిపోవును. 5, మందిరములలో ఆరాధనలు ఆగిపోవును, పాటల ధ్వని వినపడదు, సంగీత వాయిద్యాల ధ్వని వినపడదు. ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి. ఆమేన్. మీ తలలు పైకెత్తుకొనుడి, ప్రభు కొరకు కనిపెట్టండి. మరి ఎక్కువగా విశ్వాసం కలవారై, ప్రభువా, ఆనాడు మీరు చెప్పిన మాట నెరవేరుతుంది, జరుగుతున్న కాలంలో నేను ఎలాగ బ్రతకాలి, నేను ఎలాగ ఉండాలి, నీ సన్నిధిలో నన్ను కాపాడు నాయన అని ప్రతి ఒక్కరూ, ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు, ప్రతి బిడ్డ కూడా కడు జాగరూకులమై, నమ్మకస్తులమై, ప్రార్థనాపరులమై మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపునుగాక. ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియులారా, భోజనంలో గొప్పవారు క్షీణించిపోతున్నారు. దేశంలో ఆనందం లేదు, సంతోషం అస్తమించింది. ఇది బైబిల్లో కాలజ్ఞానం, బైబిల్లో రాయబడిన ప్రవచనాల సారాంశం. నేటి కాలంలో జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కావున మనకు మనం కాపాడుకుందాం. సృష్టికర్తమైన మా తండ్రి, ఈ చెప్పబడిన వర్తమానం ప్రతివాని జీవితంలో ఫలించాలి,
ప్రతి వారు సంతోష సమాధానాలు ఆయుష్ ఆరోగ్యాలు కలిగి జీవించాలి ప్రభువా. సంఘ బిడ్డలను ఈ ప్రాంతంలో ఈ సమయంలో వింటున్న ప్రతి ఒక్కరిని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దూర ప్రాంతాల్లో విదేశాల్లో దేశంలో రాష్ట్రాల్లో ఉన్న వారిని మీకు అప్పగిస్తున్నాను. అందరికీ ఆరోగ్యం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి. ఈ కరోనా బారి నుండి నా దేశాన్ని మా దేశాన్ని ప్రజలను కాపాడండి ప్రభువా. అందరికీ క్షేమం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవదేవుడు మీ అందరికి తోడే దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.